హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్స్ లో స్పెషల్ గా ఆర్డర్ చేసి మరీ తీసుకునేటువంటి డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ. ఛానల్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ సూపర్ హిట్ చేసేసారు మీరు. ఈ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అంతేకాని స్పైసెస్ ని బ్యాలెన్స్ చేయడం, ఇంకొన్ని ఎసెన్షియల్ అడిషనల్ టిప్స్ తో పాటు దమ్ చేసే టెక్నిక్స్ చాలా అవసరం. అవన్నీ చాలా డీటెయిల్డ్గా ఈ రెసిపీలో ఉంచాను. ఇంకా ఈ రెసిపీలో వచ్చేటువంటి డౌట్స్ ఏవైనా కానీ డీటెయిల్డ్గా bismifood.com వెబ్సైట్లో ఉంచాను, చూడండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నటువంటి బౌల్లో ఓ టేబుల్ స్పూన్ షాహీ జీరా, ఓ బిర్యానీ ఆకు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 10 లవంగాలు, 8 యాలకులు, ఓ అనాస పువ్వు, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ యాలకల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిన్న కట్ట సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, అలాగే 1 కట్ట పుదీనా తరుగు, 2 పెద్ద ఉల్లిపాయలు వేపినవి, ఇంకా 2 నిమ్మకాయల రసం, 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు మీగడ పెరుగు అంటే 250 ml. ఇవన్నీ వేసి మసాలాల్ని ఉల్లిపాయల్ని గట్టిగా పిండుతూ సారాన్ని తీయాలి. అప్పుడే మసాలాలు రిలీజ్ అవుతాయి. కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు మసాలాల్ని బాగా నలుపుతూ సారాన్ని తీయండి. తర్వాత ఇందులో 700 గ్రామ్స్ బిర్యానీ కట్ చికెన్ వేసి ముక్కల్ని మసాలాలతో బాగా మసాజ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇలా చేస్తేనే చికెన్లోకి ఫ్లేవర్స్ చాలా బాగా వెళతాయి. ఇంకా ఇందులో ఉల్లిపాయలు వేపుకోగా మిగిలిన నూనె 1/2 కప్పు అంటే 60 ml. ఇంకా 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ బాగా మసాజ్ చేయండి. ఇలా తడవ తడవకి ఒక్కొక్క పదార్థం వేస్తూ మసాజ్ చేయడం చాలా అవసరం. నేను హెరిటేజ్ బ్రాండ్ ఫ్రెష్ క్రీమ్ వాడాను. క్రీమ్ లేని వారు పాల మీగడ వేసుకోవచ్చు. ఇలా క్రీము పెరుగు వేయడం వల్లే మసాలాలు అన్నున్నా అంత క్వాంటిటీలో ఉన్నా తినేట్లుగా ఉంటుంది. లేదంటే ఇంత మసాలాల ఘాటుకు అసలు తినలేరు. మ్యారినేట్ చేసిన చికెన్ని కుదిరితే రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచితే ది బెస్ట్ బిర్యానీ మీరు ఎంజాయ్ చేస్తారు. అలా కుదరని వారు, ఫ్రిడ్జ్ లేని వారు కనీసం 3 గంటలైనా నాననివ్వండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం 2.5 కప్పుల బాస్మతి బియ్యాన్ని కడిగి గంటసేపు నాననివ్వండి. సంవత్సరం కంటే పాత బాస్మతి బియ్యం అయితే ఎప్పుడైనా సరే బెస్ట్గానే వస్తుంది. గంట తర్వాత మరుగుతున్నటువంటి 2.5 లీటర్ల నీళ్లలో 10 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 7-8 యాలకులు, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 1 టీ స్పూన్ షాహీ జీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద మసాలా కాగనివ్వాలి. ఎసరు రుచి చూస్తే సముద్రపు నీళ్లంత ఉప్పుగా ఉండాలి. ఈ స్టేజ్లో మీరు ఉప్పుగానే అడ్జస్ట్ చేయలేదా, ఇహ మీరు బిర్యానీలో ఎక్కడా ఉప్పునే అడ్జస్ట్ చేయలేరు. రుచి చూసి ఉప్పును అడ్జస్ట్ చేయండి. మరుగుతున్నటువంటి ఎసరులో బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టాలి. ఇంకా ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 3 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 1 నిమ్మకాయ రసం, ఇంకా 1/2 కప్పు ఎండిన గులాబీ రేకులు వేసుకోండి. ఇది లేని వారు 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. ఇంకా 4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఎసరిని మరగ కాగనివ్వండి. ఎసరు బాగా తెరులుతున్నప్పుడు మరుగుతున్న ఎసరులో నుంచి 100 ml మాత్రమే తీసుకుని రాత్రంతా నానుతున్నటువంటి చికెన్లో వేసుకోండి. ఇది డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి ఎసరు మసాలాలో కలపకపోతే దమ్ అప్పుడు మసాలా మాడిపోతుంది అని గుర్తుంచుకోండి. ఆ మాత్రం నీరు ఉండాలి మసాలాల్లో. ఎసరుని మసాలాలో కలిపాక గిన్నె అంచులకుండేటువంటి మసాలా అంతా శుభ్రంగా తుడిచేయాలి. లేదంటే దమ్ చేసేటప్పుడు అంచుల వెంట మసాలా ఖచ్చితంగా మాడిపోతుంది. ఇప్పుడు ఉడుకుతున్న అన్నాన్ని ఒకసారి చెక్ చేయండి. 60% ఉడికిన అన్నాన్ని 2 లేయర్స్గా చికెన్ పైన వేసుకోండి. 60% ఉడకటం అంటే మెతుకు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. సగం పైన ఉడికి ఇంకాస్త పలుకుగా తగులుతుంది. మరో 8 నిమిషాలకి 70% ఉడికిపోతుంది. దాన్ని మరో లేయర్గా వేసుకోండి. ఇంకో 5 నిమిషాలకి 80% ఉడికిపోతుంది. దాన్ని ఆఖరు లేయర్గా మసాలాలతో పాటే వేసేయండి. బిర్యానీ రైస్ని ఫ్లాట్గా స్పూన్తో సర్దుకోండి. తర్వాత బిర్యానీ రైస్ పైన 1/2 కప్పు నెయ్యి పోసుకోండి. ఇంకా కాస్త ఫ్రైడ్ అనియన్ పైన, కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. అనియన్ ఫ్రై చేయగా మిగిలినటువంటి మరో 1/3 కప్పు నూనె పోసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా
గిన్నె అంచుల వెంబడి 1/3 కప్ అంటే 80 ml ఎసరు నీళ్లు పోసుకోండి. ఆఖరుగా 1/4 కప్ పాలల్లో నానబెట్టినటువంటి చిటికెడు కుంకుమ పువ్వు పాలు పోసి బిర్యానీ అంతా పోసుకోండి. దమ్ చేయడానికి గిన్నె అంచులకి మైదాపిండి ముద్ద చుట్టుకోండి. తర్వాత గట్టిగా మూత పెట్టి దమ్ బయటికి పోకుండా అదిమి పెట్టండి. ఆ తర్వాత గిన్నెకి ఒకచోట చిన్న హోల్ చేయండి. దీనివల్ల బిర్యానీ మాడిపోదు, ఇంకా బిర్యానీ ఎలా ఉడికిందో మీకు అర్థమవుతుంది. బిర్యానీ హండిని పొయ్యి మీద ఎక్కించి హై ఫ్లేమ్ మీద చేసుకున్న చిన్న హోల్లో నుంచి ఫోర్స్గా స్టీమ్ వచ్చేంత వరకు కుక్ చేయండి. ఆ వచ్చే స్టీమ్లో నుంచే మీకు బిర్యానీ గుమగుమలు బయటికి వస్తాయి. చూడండి, ఇలా స్టీమ్ ఫోర్స్గా వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇలా స్టీమ్ రాగానే మంటని పూర్తిగా తగ్గించి గిన్నె 4 అంచుల వెంబడి ఒక్కొక్క సైడ్ 2-8 నిమిషాలు చొప్పున సిమ్ మీద కుక్ చేయండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడవు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సిమ్లో 2-8 నిమిషాలు 4 వైపులా కుక్ చేశాక మరో 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపేసి స్టవ్ మీదే 30 నిమిషాల పాటు వదిలేయండి. ఈ స్టీమ్ బయటికి రావడం అన్నది మీరు తీసుకునేటువంటి క్వాంటిటీ మీద ఆధారపడి ఉంది. నాకు 18 నిమిషాలకి స్టీమ్ బయటకు వచ్చింది. చూడండి, 30 నిమిషాల తర్వాత డబుల్ మసాలాతో ఎంత బాగుందో చూడడానికి. స్పైసీగా ఉంటుంది కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఫ్లేవర్స్. తప్పక మీకు నచ్చి తీరుతుందంతే. ఈ రెసిపీ డీటెయిల్డ్గా చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకెలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.